తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఒక నివేదిక ఇవాల హుజూరాబాద్ లో బై ఎలక్షన్ వస్తే వేల వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎట్టి పరిస్థితుల్లో ఆ నియోజకవర్గం గెలవాలే అని మీరు మంచి ప్లాన్ చేసుకున్నారు ఎస్సీ ఎస్టీ బీసులకి పెద్ద పెద్ద గిఫ్ట్లు ఏనికి మీరు ప్లాన్ చేసుకున్నారు రైతు బంధులకి ఆ స్కీమ్ కానీ మన ఎస్సీ సబ్ ప్లాన్ కానీ పది పది లక్షల రూపాయలు మీరు ఇవ్వడానికి మంచి ప్లాన్ చేసుకున్నారు అంటే బై ఎలక్షన్ వస్తేనే మీకు ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు పేదలు అందరు మీకు యాద్ వస్తారు లేకపోతే అసలు వాళ్ళకి మీరు మర్చిపోతారు అసలు వాళ్ళు బతుకున్నారా చనిపోయినారా అని కూడా మీరు అసలు వాళ్ళ గురించి పట్టించుకోరు ముఖ్యమంత్రి గారు సోషల్ మీడియాలో చాలా వరకు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అయ్యా మీరు కూడా రిజైన్ చేయండి మీరు రిజైన్ ఇస్తే మన నియోజకవర్గం కూడా అట్లాంటి మంచి మంచి గిఫ్ట్లు వస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇంటింటికి పది లక్షల రూపాయలు కూడా వస్తుంది అని సోషల్ మీడియాలో ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు నేను రాజా సింగ్ గోషామిల్ నియోజకవర్గంకి రెండుసార్లు గెలిచిన ఆయన ఎమ్మెల్యే నేను దండం పెట్టి మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా నేను కూడా నా నియోజకవర్గం నుంచి నేను రిజైన్ చేయడానికి రెడీ ఎప్పుడంటే అప్పుడు నేను రిజైన్ చేసేస్తా నా నియోజకవర్గంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఇంకా పేద ఓసీలు కూడా ఉన్నారు వాళ్ళ గురించి ఒక మంచి ప్యాకేజ్ మీరు ప్లాన్ చేయండి ఇంటికి ఒక పది లక్షల రూపాయలు మీరు ప్లాన్ చేయండి నా దగ్గర కూడా చాలామంది పేద ప్రజలు ఉన్నారు చాలా వరకు డెవలప్మెంట్స్ ఇంకా చేయాలి అంటే కష్టపడి మేము డెవలప్మెంట్ చేస్తున్నాం ఎక్కువ శాతం మున్సిపల్ ఫండ్ ఎంఐఎంకి వెళ్ళిపోతుంది వాటర్ వర్క్స్ ఫండ్ ఎంఐఎంకి వెళ్ళిపోతుంది మేము ఫండ్ తీసుకోవాలంటే బాగా కష్టపడి బాగా కొట్లాడి కొద్ది 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 కొద్దిగా ఫండ్ మేము తీసుకుంటున్నాం మీ దృష్టిలో కూడా చాలాసార్లు నేను ఫైల్ తీసుకొని వచ్చినా మీరు అధికారులకి హాయ్ చేసేస్తా చేసేస్తా ఇప్పుడే చేస్తా రేపే చేస్తా ఇమీడియట్ చేస్తా అది నాతో అవుతుంది అది పెద్ద మాట కాదని మీరు చాలా పెద్ద పెద్ద బాంబులు అసెంబ్లీలో నేను కలిసిన తర్వాత మీరు వేసినారు కానీ ఇప్పటివరకు ఏమీ కాలేదు ఇప్పుడు నా నియోజకవర్గం ప్రజలు కూడా రాజసింగ్ అన్న ఒకసారి మీరు కూడా రిజైన్ చేసేయండి మీరు రిజైన్ చేసేస్తే మన నియోజకవర్గం కూడా పెద్ద పెద్ద ప్యాకేజీలు వస్తుంది పేద ప్రజలకి లాభం దొరుకుతుంది ఎస్సీ ఎస్టీ బీసీ పేద ఓసీలు కూడా లాభం దొరుకుతుంది కనీసం మంచి బిల్డింగ్లు రోడ్లు ఈ కేజీ టు పీజీ కాలేజీ కూడా మన నియోజకవర్గంకు వచ్చేస్తుందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు నేను మా అధ్యక్ష వారితో మాట్లాడుకుంటా మా పార్టీ అధికారులతో నేను మాట్లాడుకుంటా వాళ్ళకి ఒప్పించి నేను ఇమీడియట్ రిజైన్ ఇచ్చేస్తా కానీ రిజైన్ చేసే ముందు మీరు ఫస్ట్ ఒక ప్యాకేజ్ డిక్లేర్ చేయండి గోషా మహల్ నియోజకవర్గంకి ఇన్ని ప్యాకేజు వేల కోట్లు చేస్తారా వందల కోట్లు చేస్తారా అది మీరు ప్యాకేజ్ డిక్లేర్ చేసిన తర్వాత ఇంటింటికి పది లక్షలు ఇచ్చిన తర్వాత అదే రోజు నేను స్పీకర్ గారి సమక్షంలో కానీ మీ సమక్షంలో కానీ నేను రిజైన్ ఇచ్చేస్తా చూసుకుందాం రిజైన్ ఇచ్చిన తర్వాత బై ఎలక్షన్ వచ్చిన తర్వాత మీరు వందల కోట్లు పెడతారా మీరు వేల కోట్లు పెడతారా ఎవరు గెలుస్తారు ఒకసారి చూసుకుందాం ముఖ్యమంత్రి గారు అంటే ఇది నేను చెప్పేది మాట కాదు ఇది ప్రజలు చెప్పే మాట ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ ప్రజల ఆశీర్వాదం వల్ల గెలిచిన ముఖ్యమంత్రి గారు ఇంకా కూడా ప్రజల ఆశీర్వాదం ఇస్తే ముందు కూడా గెలుస్తామని ఒక నమ్మకం మాకు ఉంది కానీ మీరు బై ఎలక్షన్ గెలవనికి వందల కోట్లు వేల కోట్లు అన్ని కుట్రలు ప్రతి ఒక్క కార్యకర్త ఏ విధంగా జైల్లో వేయాలి ఏ విధంగా అందరినీ పట్టుకొని జైల్లో పట్టేసి ఆ హుజూరాబాద్ ఎలక్షన్ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని మీరు ప్లాన్ చేస్తున్నారు కదా అదే ప్లాన్ దానికైనా ఎక్కువ ప్లాన్ మొత్తం ఫోర్స్ తెలంగాణ పోలీస్ ఫోర్స్ నా నియోజకవర్గంలో పెట్టి ఎలక్షన్ చేపియండి ఎవరు గెలుస్తారు చూసుకుందాం ముఖ్యమంత్రి గారు కానీ నేను రిజైన్ చేయడానికి రెడీ ముఖ్యమంత్రి గారు ప్లీజ్ ఒక ప్యాకేజ్ డిక్లేర్ చేయండి.